మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అనుమానాలకు ఆస్కారం ఉండవలసినటువంటి అవసరం లేదు. కేసీఆర్ గారి ఆరేళ్లుగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిణామాలను చూస్తే, ఆయన రాజకీయ కార్యాచరణను చూస్తే ఒక విషయం అర్థమవుతుంది. తెలంగాణలో క్రియాశీలకంగా, ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళని, చిత్తశుద్ధితో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరిని కూడా ఆయన పార్టీలో కానీ ఆయన మొత్తంగా ఇవాళ ఒక వాళ్ళు క్రియాశీలకంగా ఇవాళ మిగలటానికి కానీ ఆయన అడ్డుకొట్టే ప్రయత్నం ఏం చేసిండు, వాళ్ళని అనగదొక్కే ప్రయత్నం ఏం చేసిండు, ఉద్యమకారులను అనగదొక్కిండు, ఉద్యమ ద్రోహులను తెచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నాడు అనేది 100కి 100 రూపాయలు వాస్తవం. ఉద్యమంలో నడిచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక ఆత్మస్థైర్యము, ఆత్మాభిమానం ఉంటే మనం కొట్లాడి తెచ్చిన రాష్ట్రం ఇది, మనం నిజంగా నిర్మించినటువంటి రాష్ట్రం ఇది. ప్రతి ఒక్కరు కూడా విపరీతమైన త్యాగాలు చేస్తే తప్ప, అనేక మంది పిల్లలు బలిదానాలు చేస్తే తప్ప ఈ రాష్ట్ర నిర్మాణం అనేది జరగలేదు. అట్లాంటి ఉద్యమకారులను అణిచివేత అనేది రాష్ట్రంలో ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నది. ఒక్కలొక్కలుగా అందరినీ ఏరివేయటము, దూరం పెట్టటము, అణిచివేయటము, కేసుల్లో ఇరికించటము, ఉంటే ఆయనతో లొంగి ఉండాలి లేకపోతే దాడికి దిగుతాననేది ఇవాళ కేసీఆర్ గారి రాజకీయం. ఇది జరుగుతున్నది కూడా ఇప్పుడు అంతే. మేము ఉద్యమకారులం, యజమానులం అని చెప్పినందుకు మేము ఓనర్లమే కానీ కిరాయిదారులం కాదండి. ఈ ఈ పార్టీ పైన, ప్రభుత్వం పైన మాకు హక్కు ఉంది అని ఈటల్ల రాజేందర్ గట్టిగా మాట్లాడినందుకే ఇవాళ ఈ దాడికి దిగుతున్నాడనేది 100కి 100 రూపాయలు వాస్తవం. ఆ దాడికి నేపథ్యం ఇది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇన్ని భూమి వివాదాలన్నింటినీ కూడా కడతేర్చి పేద రైతులకు మీరు న్యాయం చేసేవాళ్ళు. ఏ ఒక్క చోట కూడా మీరు పేద రైతులకు న్యాయం చేయలేదు. పైగా పేద రైతులకు వ్యతిరేకంగా మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కీలకమైన పాత్ర పోషించారంటానికి కూడా చాలా దాఖలాలు ఉన్నాయి. ఇవాళ అందుకనే ఇదేదో భూ వివాదం అని చెప్పి నేనేం అనుకోవటం లేదు. ఇది కేవలం ఈటల రాజేందర్ లాంటి ఉద్యమకారులను అణచడానికి జరుగుతున్న ప్రక్రియగానే మేము చూస్తున్నాం. భూమిపైన ఎంక్వైరీ చేయండి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురండి, పేద రైతులకు న్యాయం చేయండి అని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, తప్పకుండా కాపాడాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ లక్ష్యం అది కాదనేది మేము స్పష్టంగా చెప్పదలిచినాం. ఎప్పుడు కూడా మీ భూ ఎంక్వైరీలకు సంబంధించిన లక్ష్యం అది కానే కాదు. ప్రతిసారి మీ ఎంక్వైరీలో మీరు భూమిని ఆక్రమించుకోవటానికైనా ఎంక్వైరీని వాడుకున్నారు, ప్రత్యర్థులను దెబ్బగొట్టడానికైనా ఎంక్వైరీలను వాడుకున్నారు తప్ప ఎక్కడ కూడా మీరు చిత్తశుద్ధితో ఎంక్వైరీ చేయలేదనేది మనకు ఆరేళ్ల చరిత్రలో కావలసినన్ని సాక్ష్యాలు కూడా మనకు దొరుకుతూ ఉన్నాయి. అందుకనే ఇవాళ మిత్రులారా, తెలంగాణ ఉద్యమకారులం ఐక్యం కావలసినటువంటి సందర్భం వచ్చింది. మనం విడివిడిగా ఉన్నాం కాబట్టి వేరు ఇది కేవలము ఒక ఉద్యమకారులను దెబ్బగొట్టడానికి జరుగుతున్న ఒక ప్రక్రియ దీంట్లో ఇమిడి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఇవాళ ఒక విచిత్రమైందంటే, నిన్న ఆరోపణలు ముఖ్యమంత్రి గారికి వచ్చినాయట. ఒక ఎంక్వైరీ కూడా చేయకుండానే ఆయన వెంటనే దాన్ని వారి కార్యాలయం నుంచి మీడియాకు సమాచారం పోతుంది. మీడియా దాన్ని పూర్తిగా నమ్మి కథనాలు కూడా ప్రచారం చేస్తూ ఉంటుంది. కొన్ని మీడియాలు, అందరిని అంటలేను నేను, ఒకటి రెండు మీడియాలు అధికార పార్టీకి సంబంధించిన మీడియానే ప్రత్యేకంగా కథనాలు కూడా ప్రసారం చేస్తూ ఉంటుంది. వెంటనే ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశిస్తారు. మరి నేను చెప్పిన ఈ వ్యక్తుల విషయంలో ఈ హడావుడి ఎందుకు కనబడలేదని చెప్పి నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా. అందుకని విషయం ఏంటంటే భూమి కానే కాదు, విషయం ఏంటంటే ఇది రాజకీయ ఘర్షణ. ఈ రాజకీయ ఘర్షణే ప్రధానం అనేది మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాజకీయ ఘర్షణలో ఉద్యమకారులను అనగదొక్కటం అనే లక్ష్యం అయితే కనబడతా ఉంది. తప్పనిసరిగా ఉద్యమకారులము ఈ సందర్భంగా ఐక్యంగా నిలబడాలి. కేసీఆర్ చేస్తున్నటువంటి ఆగడాలకు వ్యతిరేకంగా ఐక్యం కావలసినటువంటి అవసరం ఉంది. మనం ఐక్యం కావాలని చెప్పి సందర్భంగా తెలంగాణ ఉద్యమకారులకు మేము పిలుపునియటమే కాదు, అందరినీ ఐక్యంగా నిలబెట్టడానికి మా వంతుగా మేము సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈయన చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టవలసిందే. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేవలము తన ఆధిపత్యం కోసము
యథేచ్ఛగా ఇవాళ తెలంగాణ వనరుల దోపిడీ కోసం జరుగుతున్న ప్రయత్నం మీకు తెలియంది కాదు. నేరేళ్లలో పాపం విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతుంది. విపరీతమైన ఓవర్లోడ్తో వేగంగా వెళ్తున్న ఈ లారీల మీద చర్యలు తీసుకోమని చెప్పి అడిగినందుకు మరి అక్కడ నేరేళ్లలో అడ్డం వచ్చిన గ్రామస్తుల మీద పడి విపరీతంగా కొట్టిన సందర్భం మీకు తెలుసు. ఎందుకు ఎంక్వైరీ జరగలేదని చెప్పి వాళ్ళు అడుగుతున్నాం మేము సూటిగానే. అడ్డగోలుగా ఇసుక మాఫియా మీద వసూళ్లు చేసి దాన్ని నిలబెట్టడానికి అడ్డం వచ్చినటువంటి పోలీసులు కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ వ్యాపితంగా ఎక్కడ పోయినా యథేచ్ఛగా అధికారాన్ని వాడుకొని వనరులను దోచుకుంటున్న సందర్భాలున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరుగుతున్న అక్రమాల మీద ఆరోపణలు తలెత్తినాయి. వాటి మీద ఎంక్వైరీ లేదు. మొత్తంగానే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మోటార్ల కొనుగోలుకు సంబంధించి నిర్దిష్టమైన ఆరోపణలను మరి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు లేవనెత్తారు. వాటిపైన ఎంక్వైరీ లేదు. ఇవాళ మీ దృష్టి అవినీతిని ఎండగట్టడమో పేదలకు న్యాయం చేయటమో కాదు, రాజకీయంగా ఉద్యమకారులను దెబ్బగొట్టడమే మీ లక్ష్యంగా కనబడతా ఉంది. ఈ లక్ష్యాన్ని మేము తప్పనిసరిగా అర్థం చేసుకున్నాం. దీన్ని ఎదుర్కోవటానికి మేము సంసిద్ధంగా ఉన్నామని కూడా మేము చెప్పదలిచినాం. ఉద్యమకారులం ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మొన్నటి ఎన్నికలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి, మనం ఐక్యం కాగలిగితే ఒక శక్తిగా నిలబడగలమనేది కూడా అర్థమవుతా ఉన్నది. కాబట్టి ఐక్యం అయిదాం, నిలబడదాం, ఈ ఆగడాలను ఎదుర్కొందాం. తెలంగాణ పేరుతో ఇవాళ వాళ్ళు యథేచ్ఛగా వనరుల దోపిడీకి పాల్పడుతున్నారు, దానికి మనం ఎదుర్కొనే ప్రయత్నం చేద్దాం. పేద రైతుల భూమి హక్కుల పరిరక్షణకు పూనుకుందామని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ పిలుపునిస్తున్నా. ఖచ్చితంగా ఒకటి మాత్రం మేము ప్రకటించదలిచినాం, ఈ ఉద్యమకారుల మీద జరుగుతున్న దాడిని మాత్రం ఆమోదించే ప్రసక్తే లేదు. ఈ దాడికి దిగుతున్నటువంటి కేసీఆర్కు వ్యతిరేకంగా మేము ఐక్యంగా నిలబడతాం. అవసరమైతే మేమందరం కూడా స్పష్టంగా ప్రకటించదలిచినాం, కేసీఆర్ను ఓడగొట్టడానికి మేము ఐక్యంగా ప్రయత్నం కూడా చేస్తామని సందర్భంగా మేము ప్రకటించదలిచినాం. ఈ విషయంలో మేము వెనకపోయే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా మేము స్పష్టంగా తెలియజేయదలిచినాం. కాబట్టి మిత్రులారా, ఇది సమయము. ఉద్యమకారులం ఐక్యంగా నిలబడదాం, మనల్ని మనం పరిరక్షించుకుందాం, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం బయలుదేరుదామని.